అల్లు అర్జున్ జోర్ మీదున్నాడు. పుష్పతో పాన్ ఇండియాను షేక్ చేశాడు. పుష్పరాజు అంటూ వచ్చి కొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ లో ఒక్కసారిగా రేంజ్ మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్స్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇప్పుడు అదే టెంపోను కంటిన్యూ చేసేలా ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టులపై క్యూరియాసిటీ నెలకొంది. పుష్ప తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగాతో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ సెట్ పైకి వెళ్లనుండటంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా స్కెచ్లు వేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న అల్లు అర్జున్ మాత్రం బాలీవుడ్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య అల్లు అర్జున్ కూడా ముంబై చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. దీంతో అక్కడి ప్రాజెక్టులను ఫైనల్ చేసేందుకే అన్న టాక్ నడుస్తోంది. ఇక రీసెంట్ గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న బన్నీ అక్కడ హృతిక్ రోషన్ తో పాటు అమీర్ ఖాన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ముంబై సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ఇద్దరి కాంబోలో ఓ మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి బన్నీ ప్లానింగ్ తెలిసి బన్నీ మామూలోడు కాదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.